నమస్కారం, ఎస్పైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అడ్వకేట్ నిధిని పెంపొందించాలి, బార్ వైస్ చైర్మన్ తమన్నా. అలజడి సృష్టించిన పాత గుంటూరు, పట్టపగలే దొంగతనాలు. ఘనంగా ఆళ్ళూరి కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు. అడ్వకేట్ నిధిని పెంపొందించాలి, హెల్త్ కార్డ్ మంజూరు చేయాలి. మధ్యతరగతి న్యాయవాదులకు స్టే ఫండ్ 7,500 రూపాయలు అందించాలి, బార్ వైస్ చైర్మన్ తమన్నా మీడియా సమావేశంలో తెలిపారు. ఈరోజు గుంటూరు న్యాయవాదుల సంఘ ఆధ్వర్యంలో, అధ్యక్షులు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఉమామహేశ్వరరావు చెప్పినట్లుగా ఈరోజు బార్ కౌన్సిల్ వారు న్యాయవాదులకు ఇస్తున్నటువంటి వెల్ఫేర్ ఫండ్ 3 లక్షల నుంచి 4 లక్షలు చేసుకోవటానికి మా దగ్గర అవకాశం ఉంది, ఫండ్స్ ఉన్నాయి, మేము ఇచ్చుకుంటాము అంటే ఆ యాక్ట్ని అమెండ్ చేసే తీరిక కూడా ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వాన్ని మేమేం డబ్బులు అడగలే. ఈ 3 లక్షల నుంచి 4 లక్షలు చేసుకునేదానికి కేవలం ఇది ఒక యాక్ట్, వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ చట్టం కాబట్టి ఈ చట్టం అసెంబ్లీలో పాస్ అయిన తర్వాతే మేము 3 నుంచి 4 లక్షలు ఇవ్వగలం కాబట్టి యాక్ట్ అమెండ్ చేయమని అడుగుతూ ఉంటే అది కూడా పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదు. మరి ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా, తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ, 1 సంవత్సరానికి 1 కోటి రూపాయలు గవర్నమెంట్ నుంచి బార్ కౌన్సిల్కి ఫండ్ ఇస్తున్నారు. మన రాష్ట్రానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఏంటంటే వారు చెల్లించవలసిన వెల్ఫేర్ ఫండ్ కూడా ప్రభుత్వం చెల్లించట్లా, కనీసం వాళ్ళు మనకి రూపాయి ఇవ్వకపోయినా చట్ట ప్రకారం వారు చెల్లించవలసిన అమౌంట్ కూడా చెల్లించట్లా. మరి ప్రభుత్వాలు ఏవైతే కానివ్వండి, ఈ ప్రభుత్వమే కాదు ముందున్న ప్రభుత్వం కూడా ఇదే విధంగా ప్రవర్తించడం జరిగింది. కాబట్టి మరి న్యాయవాదులు, న్యాయవాద వృత్తి పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్య ధోరణి, ఆ నిర్లక్ష్య ధోరణి పాల ధోరణి ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి న్యాయవాదులందరూ కూడా ఎక్కువ తాటిపై నిలబడి లోకల్ బార్ అసోసియేషన్స్ కానివ్వండి. మంగళగిరి పట్టణం మరియు రూరల్ ఏరియాలో పట్టబగలే దొంగతనాలు చేసి అలజడి సృష్టించిన పాత గుంటూరుకు చెందిన ఎస్కే ఉషారాణి, ఎస్కే హుస్సేన్ దొంగలను పోలీస్ వారు అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 1 లక్ష రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు మరియు నేరము చేయటకు ఉపయోగించిన యాక్టివా మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో 19 కేసులు మరియు వ్యభిచారం కేసులు ఉన్నట్లు పట్టణ పోలీస్ స్టేషన్లో డిఎస్పీగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐలు వినోద్ కుమార్, బాలకృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆళ్ళూరి కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు స్థానిక అరండల్పేటలోని నాగసాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. జన్మదిన వేడుకలకి రఘురాజు, లక్ష్మీపతి, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇతడు అంటే నాకంటే జూన్ అయినప్పుడు కూడా ఇద్దరు చదువుకున్నాము. ఆళ్ళూరి కోటేశ్వరరావు చిన్నప్పటి నుంచి కూడా అన్ని రంగాల్లో విద్యార్థి ప్రజలు పనిచేస్తున్నా కూడా ఒక పోరాట పడిపుతో నేనే మొట్టమొదట కాలేజీ రిపేర్ పెట్టి ఓడిపోయాడు. ఓట్లు వచ్చి దాన్ని కసిగా తీసుకొని అదే కాలేజీకి యూనియన్ ప్రెసిడెంట్ అయిన చరిత్ర కోర్సు. మరి అట్లాంటి కోటేశ్వరరావు వాళ్ళ ఈ జన్మదిన వేడుకలు తప్పుకుంటే మాకు అలవాటు లేని పని కానీ ప్రస్తుతం సభ్య సమాధానం బట్టి జరిగే పనులు బట్టి మనం తెలియ మన గురించి మనకు తెలియాల్సిన అవసరం ఉంది. కోటేశ్వరరావు ఇంకా ముందు ముందు కూడా చాలా ఉన్న పని కానీ ఎక్కడున్నా పనిచేసినా అధ్యక్షుడిగా పనిచేసినా కోటేశ్వరరావు అంటే ఏంటో ఒక ముద్ర. అదే రకంగా ఇవాళ ఇందాక పెద్ద రఘునాథ చెప్పినట్టుగా ఈ బ్రాహ్మణ క్రెడిట్ కార్పొరేషన్కి డైరెక్టర్గా ఉంటూ నేను చూస్తున్నాను వాటి అనేక మందిని అతనే స్వయంగా పట్టణాలకు వెళ్ళి ఆ పేద బ్రాహ్మణ అడ్రస్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని మీకు ఏం కావాలి, ఏం చేయాలి, ఏదో ఒకటి నేను ఈ పదవి తీసుకునేందుకు ఈ పదవి సాధన చేయాలి. కేవలం పదవి జన నివాసాల్లో ఏర్పాటు చేయనున్న మద్యం షాపులను నిలిపివేయాలని ఎక్స్చేంజ్ శాఖ డీసీపీ రేణుకాకు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి వినతీ పత్రమును అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. మంచినీళ్లు దొరకని గ్రామాలు వందలాదిగా ఉంటే ఇవాళ మద్యం దొరకని గ్రామాలు మాత్రం ఒక్కటి కూడా లేదన్న విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టదు, ప్రజల బాధలు పట్టవు, ప్రభుత్వానికి ఆదాయం ఉంటే చాలనే భావంతో ఇవాళ ప్రభుత్వ పరిపాలన ముందుకు కొనసాగుతూ ఉంది. 2013-14 ఈ రాష్ట్రంలో
ఎక్సైజ్ పాలసీ ద్వారా 900 కోట్ల ఆదాయం వస్తే ఈ సంవత్సరానికి అది 1400 కోట్లకు పెంచుకున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఆశిస్తున్నట 17 వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలని ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా ఇవాళ పత్రికల్లో చూస్తున్నటువంటి పరిస్థితులు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, నేషనల్ హైవేస్ మీద, స్టేట్ హైవేస్ మీద ఎక్కడా కూడా మద్యం షాపులు కానీ బార్లు కానీ ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే ఇవాళ ఆదేశాలని అడ్డం పెట్టుకొని ఇవాళ మద్యం షాపులు విచ్చలవిడిగా ప్రజల ఇళ్ల మధ్య పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు అనేక ప్రాంతాల్లో, జిల్లాలోనూ నగరంలోనూ అనేక ప్రాంతాల్లో తీసుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. ఇవాళ ప్రజలు ఉద్యమిస్తూ ఉన్నారు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి మా ఇళ్ల మధ్య మీరు మద్యం షాపులు పెట్టొద్దు, బారులు పెట్టొద్దు, పర్మిషన్లు వద్దని చెప్పి ఉద్యమిస్తున్నా కూడా ప్రభుత్వం చాలా ఉదాసీన వైఖరితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా లేని విధంగా షాపింగ్ మాల్స్లో ప్రజలకు అందుబాటులో వైద్యం పెట్టే ఇవాళ ఎక్సైజ్ మందు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క గ్రామాల్లో పిఎస్సిసే అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో కూడా మద్యాన్ని పెట్టి అమ్మకాలు జరిపిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. నిన్న మొన్న ఎక్సైజ్ మంత్రి చెప్తా ఉన్నాడు, మద్యాన్ని అంట తేలిగ్గా ప్రజల ముంగిటికి తీసుకువెళ్ళడం కోసం టెట్రా ప్యాకెట్లో మద్యాన్ని సరఫరా చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, ఆ విధానాన్ని రూపకల్పన చేస్తుందని చెప్తూ ఉంటే నిజంగా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు మద్యపాన నిషేధాన్ని పెట్టి కొనసాగిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నాడు, బార్లా తలుపులు తెరిచాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్లో విశాఖకు చెందిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఐద్వ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు బెల్ట్ షాపులను రద్దు చేయాలని, మద్యాన్ని ఆదాయ వనరులుగా చూడరాదని, ప్రభుత్వం మద్య నియంత్రణ దిశగా చర్యలు తీసుకోవాలని, నిబంధన ప్రకారం మద్యం అమ్మకాలు, వేలలు, వయస్సు పరిమితి పాటించాలని తెలిపారు. ప్రతి షాప్ ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతీయ రహదారులపై మద్యం షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో సెక్యూరిటీ గార్డులు రెచ్చిపోయారు.
నెల్లూరు వెంకటేశ్వరపురంలో దాడికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వికలాంగుడి చిత్రాల కోసం వైద్యశాలకు వెళ్లిన కెమెరామ్యాన్లపై సెక్యూరిటీ సూపర్వైజర్ తో సహా నలుగురు కెమెరా లాక్కొని దౌర్జన్యం చేశారు. జరిగిన విషయాన్ని సూపరింటెండెంట్కి వివరించి కెమెరామ్యాన్లపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.